మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది డైరెక్టర్లలో శివ నిర్వాణ ఒకరు. ఈయన వరుసగా సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకున్నారు. అయితే రీసెంట్ గా విజయ్ దేవరకొండ సమంతలను పెట్టి తీసిన ఖుషి సినిమా ఖుషి మూవీ యావరేజ్ గా ఆడడంతో ప్రస్తుతం ఆయన ఏ హీరోతో సినిమా చేస్తున్నారనే టాక్ అయితే ఇండస్ట్రీలో చాలా పెద్ద చర్చని రేపుతుంది. ఎందుకంటే శివ నిర్వాణ చేసిన స్టోరీలు అన్ని కూడా లవ్ స్టోరీలు కావడంతో ఇప్పుడు ఆయనతో లవ్ స్టోరీ చేయడానికి ఏ హీరో ముందుకు వస్తాడు అనేది తెలియాల్సి ఉంది. అయితే ఆయన చేసిన మొదటి రెండు సినిమాలు అయిన నిన్ను కోరి మజిలీ రెండు సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ఇంకా ఆ తర్వాత ఆయన చేసిన టక్ జగదీష్ ఖుషి సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఇప్పుడు ఆయనకి క్రేజ్ తగ్గి మార్కెట్ పరంగా కొంతవరకు డౌన్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే ఇలాంటి సమయంలో ఈయనతో సినిమా చేసే హీరో ఎవరు అనేది కూడా ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది. ఇక ఇప్పుడు తను ఓ మంచి లవ్ స్టోరీని రాసుకొని సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఒక యంగ్ హీరోను పెట్టి సినిమా చేయబోతున్నాడనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇదే నిజమైతే సంతోష్ శోభన్ కి శివ నిర్వాణ మంచి హిట్ ఇస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే సంతోష్ శోభన్ ఫ్లాపుల్లో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇది మంచి హిట్ ఇస్తుందా లేదా అనేది ఇక్కడ తెలియాల్సి ఉంది. ఇక సంతోష్ రీసెంట్ గా నందిని రెడ్డి డైరెక్షన్ లో చేసిన అన్ని మంచి శకునములే సినిమా కూడా ఫ్లాప్ అయింది. కాబట్టి ఈయన కెరియర్ నిలబడాలంటే ఇప్పుడు ఆయనకి ఒక మంచి హిట్ కావాలి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.